హలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆస్పిరెంట్స్, రేపు జరగబోయే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి ఏం తీసుకువెళ్ళాలి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబిఆర్టీ ఎగ్జామ్ జనరల్ ఇన్స్ట్రక్షన్ గురించి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశాను. దాని ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, క్యాండిడేట్స్ సెంటర్లోకి కేవలం వాళ్ళ హాల్ టికెట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో మాత్రమే అలవ్ చేస్తారు. హాల్ టికెట్ డౌన్లోడెడ్ ఫ్రమ్ టీఎస్పీఎస్సీ సైట్, ప్రిఫరబులీ కలర్ హాల్ టికెట్. ఎందుకు కలర్ చెప్తారంటే, బ్లాక్ అండ్ వైట్లో ఫోటో బ్లర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కలర్లో క్లియర్గా ఉంటుంది కాబట్టి కలర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని రండి అని చెప్తారు. రెండు, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్, నాట్ జిరాక్స్. ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఉండాలి, ఆధార్ కానీ ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఈ రెండింటిని మాత్రం అలౌ చేస్తారు. మీ దగ్గర కార్ కీస్, వ్యాలెట్, వాచ్, చైన్స్, పెన్, కర్చీఫ్ అన్నిటినీ లాకర్, ఒక లాకర్ ఫెసిలిటీ ఉంటుంది, అందులో పెట్టుకోమంట. ఆ లాకర్ పర్టికులర్ నెంబర్ కార్డ్ ఒకటి మీకు ఇస్తారు. సో మీ దగ్గర ఉండేది హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, ఆ లాకర్ పేపర్, ఈ మూడు తప్ప ఏమీ ఉండవు. లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే మీకు మీ హాల్ టికెట్ నెంబర్ వైజ్గా రూమ్స్ అవి అలాట్ చేసి పెడతారు, పేస్ట్ చేసి ఉంటుంది. మీ రూమ్ ఏదో ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసుకుని లోపలికి వెళ్ళేటప్పుడు రెండు డెస్క్లు ఉంటాయి, వెరిఫికేషన్ డెస్క్, రిజిస్ట్రేషన్ డెస్క్ అని. వెరిఫికేషన్ డెస్క్ దగ్గర మీ హాల్ టికెట్, మీ ఐడిని చెక్ చేస్తారు. చెక్ చేసి కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డెస్క్ పంపిస్తారు. ఇక్కడ ఎవరికైనా హాల్ టికెట్ మీద ఫోటో సైన్ రాకపోతే, రాని వాళ్ళు మాత్రమే, హాల్ టికెట్ మీద ఫోటో సైన్ ఉన్నవాళ్ళు ఓన్లీ హాల్ టికెట్ ఐడి తీసుకెళ్తే సరిపోతుంది. ఒకవేళ ఫోటో మిస్ అయితే వాళ్ళకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వమని ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి చెప్పాను. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్లో స్టూడెంట్ సర్వీసెస్లో ఒక ఫామ్ కూడా పెట్టారు, చెక్ చేయండి. సేమ్ ఏ ప్యాటర్న్ నేను చెప్పిన ప్యాటర్నే ఉంది. ఆ ఫామ్ మీద సి అండర్స్టాండ్, ఆ ఫామ్ మీద ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ మీ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీ పేరేంటి, మీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంత, మీ ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ సెంటర్. రైట్ సైడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది, అంటే అక్కడ మీది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ అక్రాస్గా సైన్ చేస్తారు. అక్రాస్గా సైన్ చేసి కింద స్టాంప్ పెడతారు. ఎందుకు అంటే మీ హాల్ టికెట్లో మీ ఫోటో రాలేదు, వచ్చింది మీరా కాదా, ఎలా అథెంటికేషన్ అంటే ఆ అటెస్టేషన్ ఫామ్ అథెంటికేషన్. ఆ ఫోటో మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసి ఈ ఫోటో ఈ వ్యక్తిదే అని ప్రూఫ్ ఇస్తున్నట్టు, అది అటెస్టేషన్. అర్థం ఏంటి అంటే కింద ఏంటంటే, కింద మళ్ళీ ఒక 2-3 వర్డ్స్ ఉంటాయి, డిక్లరేషన్ అనమాట. ఐ హియర్ బై కన్ఫర్మ్ ద అబౌట్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ మీ అండ్ అబౌ ఫోటో ఈజ్ కరెక్ట్ అని, అది మీరు ఇస్తున్నట్టు, దాని కింద మీ సైన్ ఉండాలి. చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు, పైన ఫోటోకి అక్రాస్గా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసి స్టాంప్ వేస్తే కింద బాటంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి క్యాండిడేట్ సైన్ చేయాలి. ఈ ఫామ్స్ మీరు అక్కడ ఇస్తారనమాట. నా వెరిఫికేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ దగ్గర వాళ్ళు మళ్ళీ మీ ఐడి ప్రూఫ్, హాల్ టికెట్ చూసి మీ ఫోటో ఒకటి తీసుకొని లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి తీసుకుంటారు. తీసుకున్నాక మీ డెస్క్ ఎక్కడో మీకు, మీ రూమ్ ఎక్కడో చెప్తారు, మీ పర్టికులర్ డెస్క్ నెంబర్ దగ్గర వెళ్ళి కూర్చుంటారు మీరు. నా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఒక 10 మినిట్స్ ముందు వరకు మీరు ఐడియల్గా కూర్చోవాలి. 10 మినిట్స్ ముందు ఎగ్జామ్ డెస్క్టాప్ మీద లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఉంటాయి. యూజువల్గా లాగిన్ ఐడి ఎప్పుడు మన హాల్ టికెట్ నెంబరే ఉంటుంది. పాస్వర్డ్ మీకు అక్కడ సెంటర్ దగ్గర ఉన్నతని చెప్తారు, ఇది పాస్వర్డ్ అని. సో 10 మినిట్స్ ముందు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ కొడితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చదివి ఐఎమ్ రెడీ టు గో అని క్లిక్ చేస్తే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు యూ హ్యావ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆర్ దేర్. పేపర్ 1 ఇస్ బైలింగ్యువల్, అంటే ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఓఎంఆర్ బేస్డ్ అనుకోండి, క్వశ్చన్స్ 2 లాంగ్వేజ్లోనే వస్తాయి. సిబిఆర్టీ బేస్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ లాంగ్వేజ్ కావాలని. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు, తెలుగు అంటే తెలుగు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఏదైనా ఒక క్వశ్చన్ చేస్తున్నప్పుడు అర్థం కాకపోతే మీరు లాంగ్వేజ్ చేంజ్ చేయొచ్చు. మీ డెస్క్టాప్ రైట్ టాప్లో టైమర్ ఉంటుంది, టైమర్ కింద ఒక డ్రాప్ డౌన్ మెన్యూ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసి క్వశ్చన్ చూసుకోవచ్చు. అగైన్ క్వశ్చన్స్ ఇంగ్లీషు తెలుగులో వచ్చినప్పుడు ఏదైనా డిస్క్రిపెన్సీ వస్తే ఇంగ్లీష్లో ఇచ్చిందే ఫైనల్గా చూస్తారు. ఎగ్జామ్ అయిన తర్వాత మీకు రెస్పాన్స్ షీట్స్ ఇస్తారు, అంటే మీరు ఎగ్జామ్లో కీ పెట్టి మీ ఎగ్జామ్ పేపర్ ఇస్తారు, మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని. ఆ రెస్పాన్స్ షీట్ మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే అందులో ఉంటుందన్నమాట. ఒక చిన్న ఇన్స్ట్రక్షన్, సో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసేది అయాన్ డిజిటల్ సెంటర్, ఇలా కొన్ని సెంటర్స్ ఉన్నాయి, అందులో ఉండే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మీరు రేపు వచ్చే వాళ్ళకి ఇవి చెక్ చేయాలి, ఇలా చేయాలి అని. వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ కాదు. ఉదయం నుంచి మీరు ఎగ్జామ్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక్కొక్క సెంటర్లో 200-300 మంది, 400-500 మంది ఉంటారు. ఇంతమందిని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం స్ట్రెస్లో ఉంటారు, చెప్పిందే చెప్పి వాళ్ళు కొంచెం విసుగ్గా ఉంటారు. క్యాండిడేట్స్ వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ హడావిడిలో ఉంటారు. సో కొంచెం ఫ్రిక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు విసిగి ఏదైనా అడిగి మీరు విసుక్కుంటే ఫ్రిక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ అవాయిడ్ చేయండి, మీకు ఎగ్జామ్ ఇంపార్టెంట్.
ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళు ఏదో అడితే ఈ నువ్వేంద్రా భాయ్ నన్ను అడిగేది అనకుండా వాళ్ళు అడిగేది ఇవ్వండి. పొలైట్గా ఇచ్చేస్తే కామ్గా వెళ్తారు, మీరు పీస్ఫుల్గా ఉంటారు, ఎగ్జామ్ బాగా చేస్తారు. ఇరిటేట్ అయితే మనకే నష్టం, ఎగ్జామ్ కండక్ట్ చేసేది వాళ్ళు కాబట్టి దే హ్యావ్ హయ్యర్ అథారిటీ. కాబట్టి జస్ట్ వాళ్ళు ఏం అడిగితే అది ఇవ్వండి, పొలైట్గా కామ్గా ప్లెజెంట్గా వెళ్ళండి ఎగ్జామ్లోకి. సో దిస్ ఇస్ వాట్ ఇస్ దట్. సో మీరు వెళ్ళాక ఈ ఎగ్జామ్స్ యాజ్ ఎ టోల్డ్ యూ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయించవచ్చు. రెండోది, చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నది ఏంటంటే పేపర్ ఇస్తారని. మీరు సెంటర్లోకి వెళ్ళంగానే పేపర్ ఉంటుంది, పేపరు నేను రాసేటప్పుడు పేపరు పెన్సిల్ ఇచ్చారు, పేపరు పెన్సిల్ తీసుకొని వెళ్ళి అంత ఆన్సర్ చేశాక సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పేపర్ పెన్సిల్ ఇచ్చేయమంటారు. సో వర్క్కి ఏం ప్రాబ్లం లేదు. నా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఆప్షన్స్లో రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రివ్యూ అంటే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేశారు కానీ దాన్ని మళ్ళీ చెక్ చేయాలని రివ్యూ పెడతారు. మీరు దాన్ని మళ్ళీ చెక్ చేయకుండా వదిలేసినా మీరు ఏం ఆన్సర్ పెట్టారో అదే తీసుకుంటారు, ప్రాబ్లం ఏమీ లేదు. రివ్యూని మీరు మళ్ళీ అలా వదిలేసినా అదే ఆన్సర్ తీసుకుంటారు కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, దట్ ఈస్ ఫైన్. నౌ ద లాస్ట్ వన్, టీఎస్పిఎస్సి వాళ్ళు ఒక లింక్ ఇచ్చారు ప్రాక్టీస్ కోసం. ఆ లింక్ ఇచ్చింది ఓన్లీ ప్రాక్టీస్ కోసం, అంటే మీ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్క్రీన్ ఎలా ఉంటుంది అని చెప్పడానికే తప్ప సబ్జెక్ట్ మీ ఎగ్జామ్కి సంబంధించింది ఉండకపోవచ్చు. ఆ కింద నోట్ కూడా ఇచ్చారు, ఈ క్వశ్చన్స్ మీ ఎగ్జామ్కి సంబంధించినవి కాకపోవచ్చు, ప్రాక్టీస్ కోసం ఇచ్చామని. సో ఏం కంగారు పడకండి, వచ్చే క్వశ్చన్స్ కొంచెం హయ్యర్ లెవెల్ డెప్త్ ఉన్నా కానీ అది మన ఎగ్జామ్ ప్యాటర్న్ కాదు, అది ఓన్లీ జస్ట్ ఫర్ యువర్ ప్రాక్టీస్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఇట్. సి ఇంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి 1 అవర్ ముందు రమ్మంటారు, 10 o'clock అంటే 9 o'clockే ఉండండి. మీరు కొంచెం ముందే వెళ్ళిపోతే హ్యాజల్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, అంటే లాస్ట్ మినిట్లో అయితే మీరు పరిగెడుతూ కంగారుగా వెళ్తారు, వాళ్ళు చెక్ చేస్తారు, స్వెట్ అది వస్తే థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడం కష్టం కొంచెం. సో ఇవన్నీ లేకుండా చూసుకోండి, సమ్మర్ డేస్ కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్సే వెళ్ళండి. వాళ్ళు ఎలా చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోండి, లోపల ఏసీస్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి కూర్చోండి, రిలాక్స్ అవ్వండి, రిలాక్స్గా ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్.